అందరికీ నమస్కారం క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాల పుస్తకం మీద వ్యాఖ్యానానికి స్వాగతం ఈరోజు మన అంశం నేరము శిక్ష అనే భాగం డెబ్భై మూడో పేజీలో ఈ భాగం ఉంది అందరూ పుస్తకాలు తీసు చూడండి స్టార్ట్ చేస్తున్నాను యహోవా అమలు చేసిన శిక్షా స్మృతి ఎలా ఉంటుందంటే ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు ఒక పాట ఉంది పాత సినిమాల్లో అలా ఉంటుందన్నమాట యహోవా అమలు చేసిన శిక్షాస్మృతి బైబిల్లో యహోవా అంటే బైబిల్ దేవుడు మీ పెద్ద పరిచయం లేదు కదా చాలామందికి అప్పుడప్పుడు చెప్తా ఉంటాను యహోవా అంటే బైబిల్ దేవుడు అని ఇప్పుడు ఈ ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు అని ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది దానికి ఏంటి కారణం అని దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం బైబిల్లో దావీదు అంటే తెలియని క్రైస్తవులు ఉండరు యుహోవా అంటే తెలియని వారు ఉంటారేమో కానీ దావీదు అంటే తెలియని వారు ఉండరు మళ్ళీ ఒక మ్యాజిక్ అతని గురించి చెప్పమంటే యుహోవాకి గొప్ప భక్తుడు ఆయనకి ఇష్టమైన వాడు ఇస్రాయేలీని ఏకఛత్రాధిపత్యంగా ఎక్కువ కాలం పరిపాలించిన రాజు పరాక్రమంలో అతన్ని మించినవాడు లేడు ఈ విధంగా చాలా చెప్తారు దావీదు గురించి చెప్పంట్రా అంటే వన్ వంది మాగదులు అంటారు కదా నువ్వు ఐ విహినావు నువ్వు ఈ విహినావు అని చెప్పి రాజుల దగ్గర పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది అట వంది మాగదుల్లాగా దావేది గురించి ఒక ఒక లిస్ట్ చెప్పుకుంటూ వస్తారు బైబిల్లో దావీదికి అంత ప్రాధాన్యత ఉంది కూడా నిజంగా దేవుని కుమారుడిగా దేవుడిగా ప్రచారంలో ఉన్న యేసు కూడా దావీదుకి కుమారుడే అని బైబిల్లో పలుచోట్ల ప్రస్తావించారు యేసుని కూడా దావీదు కుమారుడే అని బైబిల్లో కొన్ని చోట్ల ప్రస్తావన ఉంటుంది దావీదు కుమారుడైన యేసు అని చెప్పి కొంతమంది పిలుస్తూ ఉంటారు అందుకే కొత్త నిబంధనలో కూడా దావీదు పేరు ఉండటం వల్ల పాత నిబంధనలో ఉన్నటువంటి బైబిల్ దేవుడి కన్నా ఈ దావీది పేరు ఎక్కువ ఎక్కువ మందికి పరిచయం చాలామంది డేవిడ్ అని పేర్లు పెట్టుకుంటారు కదా ఇంగ్లీష్లో తెలుగులో దావీది అయింది అది ఇస్రాయేలీని రక్షించడానికి రాబోవు రక్షకుడు దావీదు వంశంలో నుండే వస్తాడని ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి ఈ పాదర బంధంలో ప్రవచనాలు ఉంటాయి కదా ప్రవక్తలు చెప్పినవి కొన్ని ఒక రక్షకుడు రాబోతున్నాడు అని చెప్పి ఆ రక్షకుడు అదే ఇస్రాయేలీని రక్షించే రక్షకుడు ఆ ఇస్రాయేల్ రక్షకుడు ఎక్కడ పుడతాడయ్యా అంటే దావీదు వంశంలో పుడతాడు అని చెప్పి ప్రవక్తలు చెప్పారు ఈ దావీదిని రాజుగా మాత్రమే కాక ప్రవక్తగా కూడా చూస్తారు బైబిల్లో ఇంత విశిష్టత కలిగిన దావీదు కొన్ని పాపాలు చేశాడు ఏంటో చూద్దాం ఒకరోజు దావీదు తన మిద్దిపై అటు ఇటు తిరుగుచుండగా స్నానం చేస్తున్న ఒక స్త్రీ అతని కంటపడుతుంది ఆమె చాలా అందంగా ఉండటంతో తన సేవకుడిని పంపి ఆమె ఎవరో తెలుసుకురమ్మంటాడు అతను వెళ్ళొచ్చి దావీదు వద్ద సేవకుడిగా ఉన్న ఊరియా భార్య అని చెప్తాడు స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి మనవడు టెంప్ట్ అయ్యి ఆవిడెవరో కనుక్కురామని చెప్పి ఏజెంట్ని పంపించాడు వాడు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది వాడు మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఊరియా అనేవాడున్నాడు కదా అతని యొక్క భార్యే ఆమె అని చెప్పి చెప్పాడు అప్పుడు దావీదు ఆమెను తన వద్దకు పిలిపించుకుని ఆమెతో వ్యభిచరిస్తాడు రాజు కబురు పంపాడు వచ్చింది కానిచ్చేసాడు దావీదు ఆమె పేరు బత్స్యబ ఈ బత్స్యభ దావీదు వల్ల గర్భవతి అయి ఆ విషయం దావీదుకి తెలియజేస్తుంది అప్పుడు దావీదు ఒక ఆలోచన చేసి ఆమె భర్త తన సేవకుడైన ఊరియా అని యుద్ధంలో శత్రువుల చేతిలో చనిపోయే ప్రదేశంలో పెట్టమని సైన్యాధిపతికి ఒక ఆజ్ఞాపత్రం వ్రాసి ఇస్తాడు ఆ సైన్యాధిపతి అలా చేయగా యజమానిపై ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉన్న ఊరియా చనిపోతాడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఈ దావేదికి కామంతో కళ్ళు మూసుకుపోయి తన సేవకుడైనటువంటి ఊరియా భార్యతో వ్యభిచారం చేశాడు ఆమె గర్భవతి అయింది గర్భవతి అయ్యి మరి నాకు గర్భం వచ్చిందని చెప్పి దావీదికు వర్తమానం పంపింది అప్పుడు దావీది ఏం చేశాడు తన సేవకుడైనటువంటి అయినటువంటి అని యుద్ధం జరుగుతుంది అప్పుడు యుద్ధంలో బాగా శత్రువులు బాగా బలంగా ఉన్న ప్రదేశంలో వీడిని ముందు పెట్టి ముందుకు దోసేయండి చచ్చిపోయేలాగా వీడిని ఆ స్థలాల్లో పెట్టండి అని చెప్పి ఒక లెటరు ఒక పత్రం రాసి సైన్యాధిపతికి పంపిస్తాడు ఇందులో ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఆ సైన్యాధిపతికి పంపించిన ఉత్తరం ఎవరి ద్వారా పంపించాడు మళ్ళీ ఊరియాకి ఇచ్చే పంపించాడు అంటే ఊరియా అని చంపమని రాసి ఇచ్చినటువంటి ఆ పత్రం ఊరియాకి ఇచ్చే సైన్యాధిపతికి పంపించాడు ఎంత దుర్మార్గం చూడండి ఆ ఊరియా అనేవాడు చాలా విశ్వాస పాత్రుడు ఈ దావేదికి అసలు ఆ పత్రం తెరిసి ఓపెన్ చేసి వాడు కనుక చదివినట్లయితే ఈ దావేది బండారం బయటపడిపోయేది కానీ వాడి యజమాని మీద విశ్వాసం కలిగిన వాడు కనుక చదవలేదు వాడికి ఎంతటి విశ్వాసం అంటే ఒకరోజు యుద్ధం చేసి వచ్చిన తర్వాత దావేది ఇంటికి వచ్చిన తర్వాత యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటని విశేషాలు అడుగుతా అడుగుతాడు ఈ ఊరియా అని అడిగిన తర్వాత సరే ఈ రాత్రి నువ్వు ఇంటికి పోయి నీ భార్య దగ్గర ఉండు పొద్దున్నే మళ్ళీ కలుద్దామని చెప్తే లేదు నా రాజు ఎంతో టెన్షన్తో ఒక పక్క యుద్ధం జరుగుతుంటే నేను వెళ్ళి నాకు సుఖంగా నేను నా భార్య నా భార్యతో ఉంటానా ఏంటి నేను నేను ఎక్కడే అని చెప్పి ఆ రాజు వరండాలోనే ఆ ప్రసాదంలోనే ఎక్కడ ఓడుకుంటాడు అంటే అంత విశ్వాసపాత్రుడు ఈ ఊరి అనేవాడు ఈ దావేదికి అంత విశ్వాసపాత్రుడని కనికరం కూడా లేకుండా వీడిని చంపేయండి అని చెప్పి ఒక లెటర్ రాసి ఆ లెటర్ వాడికే ఇచ్చి పంపించాడు మళ్ళీ ఇది దావీదు గొప్పతనం ఇందులో మరో దుర్మార్గం ఏంటంటే ఆజ్ఞాపత్రాన్ని ఊరియా ద్వారానే సైన్యాధిపతి పంపిస్తాడు కొద్ది రోజుల తర్వాత ఊరియా భార్య బత్సభ తన ఇంటికి పిలిపించి ఆమెని భార్యగా చేసుకుంటాడు అంటే బైబిల్లో యహోవాకి ప్రియభక్తుడైన దావీదు ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్త తనకు విశ్వాస పాత్రుడైన సేవకుడు అనే కనికరం కూడా లేకుండా కుట్ర చేసి అతన్ని చంపించేస్తాడు ఇది ఎంతటి దుర్మార్గపు కుట్ర ఒక్కసారి ఆలోచించండి యోహోవా ఇస్రాయేలీకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం దావీదికి సార్లు మరణశిక్ష విధించాలి ఒకసారి కూడా కాదు ఈ దావీది అనేవాడిని సార్లు చంపాలి ఎందుకంటే బైబిల్ ప్రకారంగానే ఒకటి పరుని భార్యతో వ్యభిచారం చేసిన వానికి మరణశిక్ష లేవీకాను ఇరవై అధ్యాయం పదో వచనం బైబిల్ దేవుడే చెప్పాడు ఇది భార్యతో వ్యభచరిస్తే మరణశిక్ష అని చెప్పి మరి ఊరియా భార్యతో వ్యభిచారం చేసిన దావేదికి మరణశిక్ష విధించాలి ఆజ్ఞ ప్రకారం ఒకటి రెండు నరహత్య చేసిన వానికి మరణశిక్ష లేవికండో ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం మరి ఊరియాను చంపించిన నరహత్య కదది అంటే వ్యభిచారం చేసినందుకు ఒకసారి నరహత్య చేసినందుకు ఒకసారి మొత్తం రెండు సార్లు చంపాలి ఈ దావేదిని మరి దావీదికి మరణశిక్ష కనీసం ఒక్కసారైనా విధించబడిందా లేదు అంటే యహోవా దావీదిని శిక్షించలేదా అని అనుమానం వస్తుంది శిక్షించలేదా అంటే శిక్షించాడు మళ్ళీ అది ఏ విధంగానో మీరే చూడండి నిజంగా న్యాయంగా అయితే రెండు సార్లు దావేదిని చంపాలి కానీ ఒక్కసారి కూడా చంపలేదు మరి ఏం శిక్షించలేదా అంటే శిక్షించాడు ఆ శిక్ష అంటే ఇప్పుడు చూద్దాం ఇది ఉంటే మీకు కొంచెం షాక్ అవుతారు కొంచెం ప్రిపేర్ అయి వినండి రెండవ సమూహేలు పన్నెండవ అధ్యాయం ఏడు నుంచి పన్నెండు వచనాలు యుహోవా దావీతో ఇస్రాయేలీల మీద నిన్ను రాజుగా చేసి నీ యజమాని నగరాన్ని నీ యజమాని స్త్రీలని నీ కౌకిట చేర్చాను ఇంతకుముందు రాజుగా ఉన్నటువంటి ఆ రాజుని తీసేసి నిన్ను రాజుగా చేసి ఆ రాజు యొక్క నగరాన్ని ఆ రాజు యొక్క భార్యలని కానీ వాళ్ళ అతని యొక్క స్త్రీలను కానీ వాళ్ళని తీసుకొచ్చి నీ కవుగిటి చేర్చాను వాళ్ళు చాలలని నీవు అనుకునే ఎడల ఇంకా ఎక్కువగా ఇచ్చి ఉండేవాడిని కానీ నీవు ఊరియాన్ని చంపించి అతని భార్యని నీ భార్యగా చేసుకున్నావు కనుక నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసినందుకు యహోవా నాకు నేను సెలవిస్తున్నదేమనగా నీ ఇంటి వారి వల్ల నీకు అపాయం కలుగుతుంది నీవు చూచుచుండగానే నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగిస్తాను అండర్లైన్ చేసుకోండి పగటి ఎందు వాడు వారితో శయనించను ఇది కూడా అండర్లైన్ చేసుకోండి నీవు రహస్యముగా చేసావు కానీ నేను పగటియందు ఇస్రాయేలీలందరూ చూచుచుండగా నీకు చెప్పిన దానిని చేయిస్తాను ఏం చెప్పాడు ఇక్కడ నీ యజమాని నగరాన్ని యజమాని స్త్రీలని నీ కవిగట్టి చేర్చాను వాళ్ళు చాలకపోతే ఇంకా ఇచ్చేవాడిని ఇంకా అరేంజ్ చేసేవాడిని కానీ నువ్వేం చేసావు ఊరియా ఏ భార్యని తీసుకొచ్చి ఆమెతో అభిచారం చేసావు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే నీ భార్యలను తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పకిస్తాను అది కూడా ఎవరికో కాదు నీ ఇంట్లో వాడికే నీ నీ బంధుత్వంలో ఉన్నటువంటి నీకు బాగా దగ్గర బంధువుకి అప్పకిస్తా వాడు పగటిపోటే వాళ్ళతో సేనిస్తాడు నువ్వైతే చాటుగా చేసావు కానీ నేనైతే పబ్లిక్గా చేపిస్తాను అందరూ చూస్తుండగానే చేపిస్తాను నీ భార్యలతో ఇది బైబిల్ దేవుడు చెప్తున్నాడు యోహో దావెత్వతో యహోవా ధర్మశాస్త్రంలో చెప్పినట్టు వ్యభిచారం చేసిన దావీతికి మరణశిక్ష విధించలేదు అంటే ధర్మశాస్త్రం ఫెయిల్ అయ్యింది దావీదు రాజు గనుక ఇది ఇంపార్టెంట్ పాయింట్ యహోవా ధర్మశాస్త్రం ఎందుకు ఫెయిల్ అయ్యింది అంటే దావీదు కనుక కానీ సామాన్యుల విషయంలో మాత్రం ధర్మశాస్త్రం ఖచ్చితంగా అమలైంది విశ్రాంతి దినం రోజు పని చేయకూడదని ఒక ఆజ్ఞ ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకోవాలి ఆ విశ్రాంతి దినం రోజు ఎవడైనా పని చేస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి ఇది బైబిల్ దేవుడు చెప్పాడు అది అతిక్రమించి ఒక అతను విశ్రాంతి దినం రోజు అడవిలో ఎండిన పొలం ఎరుకుంటున్నాడని చెప్పి అతన్ని రాళ్లతో కొట్టి చంపించాడు యహోవ సంఖ్యాకాండం పదిహేను అధ్యాయం ముప్పై మూడవ వచ్చినం ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకోకుండా ఎండిపోయిన పొలంలు పాపం వాడు ఏదో అవసరం అయ్యి ఆ ఎండిపోయిన పొలలు ఎరుకుంటావా పని చేస్తావా అని చెప్పి అతన్ని రాళ్ళతో కొట్టి చంపించేశాడు బైబిల్ దేవుడు పుల్లలు ఏరవడం పెద్ద నేరమా వ్యభిచారం హత్య చేయడం పెద్ద నేరమా ఒకసారి ఆలోచించండి సామాన్యుడి విషయంలో చిన్న నేరానికి కూడా కర్కశంగా అమలైన ధర్మశాస్త్రం దావీదు ఘోరపాపం చేసినా కూడా అమలవ్వలేదు ఎందుకు ఎందుకంటే యహోవ అనేది కల్పిత పాత్ర అనేక సార్లు చెప్తా వస్తున్నాను అనేక సందర్భాల్లో మనకు రుజువుతూ వస్తుంది బైబిల్ దేవుడు యహో అనేది ఒక కల్పిత పాత్ర ఈ ప్రవక్తలందరూ కూడా ఈ యహోవ పేరు మీద సామాన్యుల్ని జా బాగా చిత్రహింసలు పెట్టి వాళ్ళని కొంచెం అటు ఇటుగా ప్రవర్తించినా కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంప అవతలు పడేశారు చిన్న చిన్న తప్పులకు కూడా కానీ దావీది ఎంత పెద్ద ఘోరం చేసినా కూడా బైబిల్ దేవుడు నిజంగా ఉండి ఉంటే దావీదిని ఎందుకు శిక్షించలేకపోయాడు ఎందుకంటే దావీదిని శిక్షించేటువంటి సత్తా ఆ రోజు ప్రవక్తలకి లేదు బైబిల్ దేవుడు కూడా ఏం చేయలేడు కలిపి పాత్ర కాబట్టి అందుకే దావీది శిక్షపడలేదు కాకపోతే శాపనార్థాలు పెట్టారు నీ భార్యను తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పగిస్తాడు యోహో అని చెప్పి లేదా నిజంగా అలా జరిగింది జరిగిన తర్వాత ఇది యహోవాని చేశాడని చెప్పి రాసుకున్నారు రెండు రకాలు ఏదైనా ఒకటే అంటే యహోవా చట్టం బలవంతుని చుట్టమనే కదా తర్వాత వ్యభిచారం చేసిన దావీదిని బత్స్యబాని విడిచిపెట్టి దావీదు భార్యల్ని పట్టపగలు అందరూ చూస్తుండగా వ్యభిచారానికి అప్పగిస్తానటం ఏ విధంగా నైతికత దావీదు భార్యలు ఏ పాపం చేశారు వాళ్ళు మనుషులు కాదా వారికి మనసుండదా అండర్లైన్ చేసుకోవాలి ఈ పాయింట్ తప్పు చేసింది కామంతో కళ్ళు మూసిపోయి తప్పు చేసిన ఏదో ఈడు దావీదు వీడిని వదిలేసి వీడి భార్యను తీసుకెళ్ళి ఇంకోటి అప్పగిస్తారంట ఇప్పుడు మనకి ఈ మహాభారతంలో ఆ జోదం జరిగేటప్పుడు ధర్మరాజు ద్రౌపదిని కూడా పంద్యంలో పెడతాడు ఎప్పుడు ముందు తాను ఓడిపోయి ఆ తర్వాత ద్రౌపదిని కూడా జోదంలో పెడతాడు మరి ద్రౌపదిని కూడా ఓడిపోయిన తర్వాత ఈ దుశ్యాసనుడు ద్రౌపదిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వెళ్ళినప్పుడు ఇప్పుడు ద్రౌపది ప్రశ్నిస్తుంది ముందు తానోడి నన్నోడినా నన్నోడు తానోడినా అని చెప్పి అంటే నిజంగా తాను ధర్మరాజు భార్య అయినప్పటికీ కూడా ముందు ధర్మరాజు ఓడిపోయాడు ఆయన దాసుడు అయిపోయాడు వాళ్ళకి ఆ తర్వాత నన్ను జోదంలో ఓడాడు నిజంగా న్యాయంగా చూస్తే ధర్మరాజు ఓడిపోయిన తర్వాత ఇంకా దాసుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఎలా పందింగ్ కడతాడు అని చెప్పి ద్రౌపది అక్కడ ప్రశ్నించింది అంటే అంత ధర్మ సూక్ష్మం ఉంది అక్కడ ఆ చిన్న విషయాన్ని కూడా అలా పట్టుకుని ప్రశ్నించింది కానీ ఇక్కడ ఏం చేశారు ఏకంగా దావేది చేసిన తప్పుకి ఈ భార్యలు తీసుకెళ్లి వేభచారానికి అప్పగించాడంట నిజంగా దావీదు భార్యలకి అక్కడ స్వేచ్ఛ కనుక ఉంటే బైబిల్ దేవుడిని ప్రశ్నించాలి నీకేమైనా మెంటలా ఏంట్రా తప్పు చేసిన వాడిని చేతనైతే వాడిని ఏమైనా పీక్కో మమ్మల్ని తీసుకెళ్లి వేపించడానికి అప్పగిస్తాడండి నువ్వు అసలు మనిషివా బైబిల్ దేవుడువా అని అడగాలి ఇక మరో దయనీయమైన విషయం ఏంటంటే అక్రమ సంబంధం వల్ల పుట్టింది అనే కారణంతో దావీదికి బత్స్యపాకి పుట్టిన పసిపేటని యహోవా చంపేయడం రెండో సమయంలో పన్నెండో అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చినారు ఈ దావీది వల్ల బత్సపా గర్భవతి అయిందని చెప్పి చూశాం కదా ఇప్పుడు ఒక ఆవిడ ప్రసవం అయ్యి బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళిద్దరు అక్రమ సంబంధం వల్ల పుట్టిందని చెప్పి ఆ పసిపేటను చంపేశాడు యహోవా వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు ఆ పసిబిడ్డను మాత్రం చంపేశాడు మొత్తానికి కామంతో కళ్ళు మూసుకుపోయి అడ్డుగా ఉన్న భర్తను చంపేసిన దావీదు వత్సవ కథ సుఖాంతం అయింది ప్రియుడు ప్రియురాల కథ సుఖాంతం అయింది మధ్యలో అడ్డం వచ్చిన ముగ్గురు నేసేశారు ఇద్దరు కలిసి ఆ తర్వాత వీళ్ళు భార్యాభర్తలుగా స్థిరపడ్డారు వీళ్ళు బాగానే సెటిల్ అయ్యారు అంతేకాకుండా వీరిద్దరికీ మళ్ళీ సొలోమాను అనే కుమారుడు కూడా పుట్టాడు ఇతను దావీదు కుమారుడు పక్కకు నెట్టి దావీదు వారసుడిగా పట్టాభిషక్తుడవుతాడు కానీ ఏ పాపం చేయని దావీదు భార్యల్ని అభవం శుభం తెలియని పసిగుడ్డిని యుహోవా శిక్షించాడు ఇక్కడ బలైంది ఎవరంటే దావీదు భార్యలు ఒక పసిపిల్లాడు పసిగుడ్డు వీళ్ళిద్దరిని చంపేశాడు ఎవరు చేసిన పాపానికి వీళ్ళిద్దరూ చేసిన పాపానికి ఇలాంటి సంఘటనలు మరికొన్ని చూద్దాం ఇర్మియా ఎనిమిదో అధ్యాయం తొమ్మిది వచనాలు చూస్తే వారు వాక్యాన్ని నిరాకరించారు కనుక వారి భార్యల్ని అన్యులకు అప్పగిస్తాను బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఎవరు నిరాకరించారంటే ఆ వాక్యాన్ని ఇస్రాయిల్ని నిరాకరించారంట అందుకని ఏం చేస్తారంట వేళ్ళ భార్యలు తీసుకెళ్లి అన్యులకు అప్పగిస్తారంట మరి అన్యులు ఏం పుణ్యం చేసుకున్నారు నిజంగా అన్యులు పుణ్యం చేసుకుంటే కదా వీళ్ళ భార్యలు తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించాలి మరి వాళ్ళు ఏమన్నా ఈయన పూజిస్తున్నారా వాళ్ళకున్న పుణ్యం ఏంటి అసలు వీళ్ళు తప్పు చేస్తే వేళ భార్యలు వాళ్ళకి అప్పగించడం ఏంటి లాజిక్ ఉందా ఇందులో అంటే ఇస్రాయలీలు కన్నా అన్యులుగా పుట్టిన వాడికి మంచి ఛాన్స్ అనమాట వీడు తప్పు చేసినప్పుడల్లా ఈడ భార్యను తీసుకెళ్ళి ఒక వాళ్ళకి అప్పకిస్తా ఉంటాడు ఈ అన్యులు చూస్తూ ఉంటారు ఇస్రాయీలు ఎప్పుడు తప్పు చేస్తారని చెప్పారు మంచి ఆఫర్ కదా వాళ్ళకి ఇక్కడ కూడా ఇస్రాయిలీలు చేసిన తప్పుకి వారి భార్యను శిక్షిస్తానంటున్నాడు ఇక మరో సందర్భంలో ఒకటవ రాజులు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించను గనుక అపాయము అతని కాలమందు గాక అతని కుమారుల కాలమందు అతని కుటుంబం మీదకి రప్పించదను అర్థమైందా ఆహాబు నాకు భయపడ్డాడు కనుక అతనికి చేస్తానని చెప్పిన అపాయం అతని కాలం ముందు కాకుండా అతని కుమారుల మీదకేస్తానంటాడు ఆ అపాయం కూడా ఆహాబు చేసిన ఒక హత్య నిమిత్తం నీ మీదకు వస్తుందని ముందు చెప్తాడు అంతకుముందు ఆహాబు భయపడి యోహో అని వేడుకున్నందుకు తనకి చేస్తానని చెప్పిన హానిని నీ పిల్లల కలగజేస్తానంటాడు ముందు ఆహాబు అనేవాడు ఏదో హత్య చేస్తే నేను ఏ అని చెప్పి అంటాడు ఆ బాబా ఈడు భయం వేసి వీడు ప్రార్థన చేస్తాడు తప్పైపోయింది క్షమించమని చెప్పి సరే నువ్వు నీ దగ్గర కొంచెం నటన కౌశల్యం ఉంది నువ్వు భయపడ్డావు కాబట్టి నిన్ను కాదేలా కానీ నీ వేసేస్తాను అంటాడు ఇదేంటి వీడు చేసిన తప్పుకి ఈ పిల్లల్ని వేసేవింది ఇంకోటి చూడండి రెండో సమయాలు రెండు ఇరవై ఒకటి ఒకటి చూస్తే దావీదు కాలంలో కలిగిన కరువుకి కారణం సౌలు తన పరిపాలనలో గిబియోనియులను హతం చేసినందుకట దావీదు పరిపాలనా కాలంలో కరువు వచ్చింది ఇస్రాయిల్కి ఏంటి కరువు ఎందుకు వచ్చింది వీళ్ళందరూ ఇస్రాయేలీలు అనేవాళ్ళు బైబిల్ దేవుడు ఎంచుకున్న ప్రజలు కదా బైబిల్ దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు కదా ప్రత్యేకంగా వీళ్ళని మరి దేవుడు జనాంగంగా చెప్పబడిన ఈ ఇస్రాయిల్ జాతికి కరువు వచ్చింది ఏంటంటే సౌలు పరిపాలనా కాలంలో వాడు అన్యాయంగా గిబ్యోనియులను చంపాడు అందుకని ఇప్పుడు కరువు వచ్చిందని చెప్తున్నాడు ఏమైనా అర్థం పర్థం ఉందా ఇంతకుముందు ఆమ్లాకేయులు అరణ్యంలో ఉన్న ఇస్రాయేలీలపై దాడి చేసినందుకు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇస్రాయేలు రాజు సౌలుతో వారి సంతానంపై దాడి చేయించి స్త్రీ పురుషులను పసిపిల్లలను అందరినీ చంపించిన సంఘటన గురించి వివరించడం జరిగింది దీని గురించి మనం ఇంతకుముందు చూసాం ఇస్రాయేలీలు ఈజిప్టు నుంచి బయలుదేరి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమ్లా కేయులు అనేవాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారు దాడి చేసినప్పుడు వాళ్ళని అప్పుడేం పేకలేక నాలుగు వందల సంవత్సరాల తర్వాత సౌలు అనేవాడు ఇస్రాయేలీల మీద రాజు అయ్యాక ఇదిగో మీ పూర్వీకులు ఇస్రాయేలీలు అరణ్యంలో వస్తంటే ఆమ్లాకి అప్పుడు మీద దాడి చేశారు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళమే పగ తీర్చుకో వాళ్ళ పిల్లల్ని పసిపిల్లల్ని ఎవరిని వదకుండా ఆడవాళ్ళని అందరినీ సమూలంగా నరికి అవసరపడేయమని చెప్పి పంపిస్తాడు అసలు దాడి చేసిన వాళ్ళు ఉన్నారా దాడి చేయించుకున్న వాళ్ళు ఉన్నారా నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళు మునిమన వాళ్ళని ఏళ్ళతో చంపించాడు ఎవరు చేసిన తప్పుకి వాళ్ళ తాత ముత్తాతలు చేసిన తప్పుకి ఈయన నిజంగా బైబిల్ చోడు నిజంగా కలిపి క్యారెక్టర్ కాకపోతే అప్పుడే వాళ్ళు వాళ్ళ సంఘం చూసేవాడు ఈ విధంగా మోకాలకి బోడిగుండికి ముడిపెడుతూ ఒకరు చేసిన తప్పులకి ఇంకొకరిని హతం చేస్తూ యహోవా అమలు చేసిన శిక్షా స్మృతి బహు చిత్రంగా తమాషాగా జుగుప్సాకరంగా కూడా ఉంటుంది ఈ అధ్యాయం మొదట్లో ఎవరో జ్వాలను వేరెవరో దానికి బలి అయినారు అని ఎందుకన్నానో అర్థమైందా ఇప్పుడు యహోవా శిక్షా స్మృతి ప్రకారం నేరం ఒకరిది శిక్ష ఇంకొకరిది అందుకే నేరము శిక్ష అని చెప్పి దీనికి టైటిల్ పెట్టడం జరిగింది దీనికి ఇంకొక పాయింట్ కూడా మనం మీకు బాగా అర్థం కావడానికి ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు దావీదు బత్సభ కథ విన్నారు కదా ఇప్పుడు రామాయణం గురించి చాలామంది క్రైస్తవులు నిందిస్తూ ఉంటారు రాముడు దేవుడు కాదు రాముడు అట్లా చేసాడు ఎట్లా చేసాడు అని చెప్పి కానీ రాముడు ఎక్కడా కూడా ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టలేదు ఆయన చేసిన ప్రతి పనిలో కూడా ధర్మ సూక్ష్మం అనేది ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే రావణాసురుడు తన భార్యని అపహరించాడు ఇప్పుడు అదే బైబిల్ దేవుడు అయితే ఏం చేసేవాడు రాముడు ప్లేస్లో బైబిల్ దేవుడు ఉంటే ఏం చేస్తాడు ఒకసారి ఊహించుకోండి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నా పెళ్ళాన్ని ఎత్తుకుపోయావు కాబట్టి నేను నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోతా అని చెప్పి మనోధరణ లేపుకొచ్చేవాడు బైబిల్ దేవుడు ఆ ప్లేస్లో ఉంటాయి కానీ రాముడు ఏం చేశాడు తన భార్యను అపహరించినట్టు రావణాసురుడిని మాత్రమే శిక్షించాడు రావణాసురుడు భార్యని చాలా గౌరవంగా సంబోధించాడు గౌరవప్రదంగా చూశాడు అతని తమ్ముడు విభేషణుడిని మళ్ళీ అతని లంకా నగరాన్ని రాజుగా చేశాడు సుగుణాలు కలిగినటువంటి విభేషణుడిని మళ్ళీ లంకా నగరాన్ని రాజుగా చేశాడు అదే రాముడు ప్లేస్లో బైబిల్ దేవుడు ఉంటే ఏం జరిగేది మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆ భయభత్సవం ఇది బైబిల్కి హిందూ ధర్మానికి ఉన్నటువంటి తేడా ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి ఏది అసురు స్వభావం కలిగింది ఏది దైవీ స్వభావం కలిగినటువంటిది ఇది నేరమో శిక్ష అనే భాగం కంప్లీట్ అయింది ఇప్పుడు కింద ఒక బాక్స్ ఇచ్చాను చిన్న బాక్స్ మెరుపులు అనమాట అప్పుడప్పుడు ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ బాక్స్ ఎండ చూడండి లేవీకరణం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి యోజనాలు పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వదింపవలెను యాజకుడు దాని రక్తంలో కొంచెం వేలితో తీసి దహన బలిపేటపు కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును ఆ పేటము అడుగున పోయవలెను మరియు సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని అంతటిని తీయవలను యహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను అది యహోవా క్యారెక్టర్ ఈ భాగం కంప్లీట్ అయింది తర్వాత యహోవా తప్పులు తెచ్చిన తిప్పలు అనే భాగానికి వెళ్తాం こっちはわらんがるだ。